హుజూరాబాద్ ఉప ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో నియోజకవర్గంలో ప్రధాన పార్టీలన్నీ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. నామినేషన్లు దాఖలు చేసేందుకు అన్ని పార్టీల అభ్యర్థులు కార్యచరణ రూపొందిస్తున్నారు. అయితే ప్రస్తుతం హుజూరాబాద్లో నెలకొన్న రాజకీయ పరిస్థితిని మా ప్రతినిధి మధుకర్ మరింత సమాచారం అందిస్తారు. చూస్తున్న హుజూరాబాద్ ఉప ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ రావడంతో ఒక్కసారిగా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల వేడి రగులుతుందని చెప్పొచ్చు. ఈ మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రభుత్వం నుంచి బర్తరఫ్ అయిన తర్వాత రాజీనామా చేసి ఎన్నికల బరిలో దిగేందుకు సిద్ధమైన క్రమంలో ఇప్పటివరకు కూడా దాదాపు 4.5 నెలలుగా ఇక్కడ హుజూరాబాద్లో ఉప ఎన్నికలపై చర్చలు అనేక రకాల ప్రచారాలు జరుగుతున్న క్రమంలో ఎన్నికల నోటిఫికేషన్తో ఒక్కసారిగా ఇటు అన్ని పార్టీల కార్యకర్తలు అటు ప్రజలు కూడా ఎన్నికలకు సిద్ధమైనట్టుగా కనబడుతుంది. బీజేపీ నుంచి మాజీ మంత్రి ఈటల రాజేందర్ కూడా అభ్యర్థిగా ఖరారు కావడంతో ప్రధానంగా ఇటు టీఆర్ఎస్ పార్టీ నుంచి అటు బీజేపీ పార్టీ నుంచి ప్రచారాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మరోవైపు గతంలో 2018 ఎన్నికల్లో 2వ స్థానం నిలిచిన కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఇప్పటివరకు అభ్యర్థి ఖరారు కాకపోవడంతో కార్యకర్తలు ఒక రకంగా ఆందోళన మొదలైందని చెప్పొచ్చు. ఇప్పటికే ప్రధానంగా టీఆర్ఎస్ బీజేపీ ప్రచారంలో ముందుకు సాగుతుండగా కాంగ్రెస్ సంబంధించి ఇప్పటివరకు ప్రచార హడావిడి కానీ చివరికి అభ్యర్థిని కూడా ఖరారు కావడంతో ఒక నిర్లిప్తమైన వాతావరణం ఉంది. మరోవైపు టీడీపీ కూడా రేసులో ఉండేందుకు కూడా సందిగ్ధమైంది. జిల్లా అధ్యక్షుడు అంబటి జోజిరెడ్డి కూడా బరిలో దిగేందుకు స్వయంగా ప్రకటించడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే ఈరోజు నామినేషన్ల పర్వం హుజూరాబాద్లో మొదలవుతుండగా ఈరోజు ఫార్మల్గా కొంతమంది నామినేషన్లు వేయనున్నారు. అంటే ప్రధానంగా గెల్లు శ్రీనివాస్ చేస్తున్నారు. అయితే నామినేషన్లు కూడా ఎప్పుడు హడావిడిగా రాజకీయ హంగామాలతో మొదలయ్యే నామినేషన్లకు ఇంకా వారం రోజుల గడువు ఉంది. ఈ రోజు నుంచి 8వ తారీఖు వరకు నామినేషన్ల గడువు ఉండడం చేత ఈ 8 రోజుల్లో కూడా రకరకాల సెగ్మెంట్ల నుంచి కూడా అభ్యర్థులు తమ అభ్యర్థిత్వాన్ని కూడా నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. అయితే ఒక రకంగా హుజూరాబాద్ ముఖ చిత్రాన్ని మనం చూసుకుంటే హుజూరాబాద్లో 2,30,000 పైగా ఓటర్లు ఉన్నారు. ఈరోజు నామినేషన్లతో ఒక్కసారిగా హుజూరాబాద్ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో ఒక ఎన్నికల వాతావరణం ఏర్పడుతుంది. అయితే ఈ దళిత బంధుకు సంబంధించి ఒక పారామీటర్గా మనం చూసుకుంటే దాదాపు ఎస్సీ ఎస్టీలు ఈ నియోజకవర్గంలో 45,000 మందిగా ఉండడం చేత ఈ దళిత బంధు పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వము మొట్టమొదటిసారిగా పైలట్ ప్రాజెక్ట్ తీసుకుంది. అయితే ఈరోజు నామినేషన్లు కూడా హుజూరాబాద్లో ఆర్డీఓ స్థాయి అధికారి దీనికి ఎన్నికల అధికారిగా వివరిస్తుండడం చేత ఆర్డీఓ కార్యాలయంలోనే నామినేషన్లు దాఖలవుతున్నాయి. అయితే ఈ ప్రధాన పార్టీలే కాకుండా వైఎస్ఆర్సీపీ కూడా గతంలోనే ప్రకటన చేసింది. తెలంగాణ వైఎస్ఆర్సీపీ అధ్యక్షురాలు షర్మిల కూడా నిరుద్యోగులు ఈరోజు నామినేషన్ల పర్వం రోజు కూడా నామినేషన్ దాఖలు చేయాలని చెప్పడం జరిగింది. ఈ ప్రధాన పార్టీలే కాకుండా ఇండిపెండెంట్ అభ్యర్థులు అలాగే ఇతర ప్రజా సంఘాలకు సంబంధించిన అభ్యర్థులు కూడా నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. సో ఈరోజు మొదలవుతున్న నామినేషన్ల పర్వం దాదాపు 8 రోజులు కొనసాగినట్టుగా ఉంది. హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రధానంగా ఈటల రాజేందర్ గత 4.5 నెలల నుంచి రాజీనామా తర్వాత కూడా ప్రజాక్షేత్రంలో ప్రజల వద్దకు వెళ్తున్న క్రమం. దానికి పోటీగా కూడా అధికార పార్టీకి సంబంధించిన గెల్లు శ్రీనివాస్ కొద్దిగా లేటుగా అభ్యర్థిగా ప్రకటన అయినప్పటికీ కూడా దాదాపు 2 నెలలుగా గెల్లు శ్రీనివాస్ కూడా తన ఉద్యమ ప్రస్థానాన్ని ప్రస్తావిస్తూ తనకు ఓటు వేయాలని చెప్పి ప్రజల్లో తిరగడం జరుగుతుంది. అయితే ఇప్పటివరకు కూడా హుజూరాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి పైన చర్చ కొనసాగుతుంది. అధికార పార్టీలో ఉన్న రాజేందర్ గతంలో అభివృద్ధి చేయలేదంటూ ప్రధానంగా టీఆర్ఎస్కు సంబంధించిన వాళ్ళు చెప్తుండగా నేను ప్రభుత్వంలో ఉన్నాను, ప్రభుత్వంకు ఎన్ని రకాలుగా నేను ఒక కీలకమైన పదవులు ఉన్నప్పుడు కూడా హుజూరాబాద్ నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసానని చెప్తున్నారు. అదేవిధంగా హుజూరాబాద్ కూడా 2009లో పునర్విభజనలో భాగంగా కొత్తగా ఏర్పడ్డ నియోజకవర్గం. గతంలో టీడీపీ నుంచి ప్రాతినిధ్యం వహించిన కమలాపూర్ నియోజకవర్గంలో టీడీపీలో ముద్దసాని దామోదర్ రెడ్డి దాదాపు 20 ఏళ్ళు అక్కడ ఎమ్మెల్యేగా కొనసాగారు. ఆ తర్వాత ఈటల రాజేందర్ ప్రస్థానం కొనసాగింది. ఈటల రాజేందర్ మరోసారి ఇప్పుడు బీజేపీ నుంచి నిలబడి అక్కడ తన యొక్క అదృష్టాన్ని పరిష్కరించుకున్నారు. మొత్తంగా చూసుకుంటే హుజూరాబాదు రాష్ట్రంలోనే ఒక ఎన్నికల కేంద్ర బిందు అవుతుండగా వివిధ రకాల పార్టీలు జాతీయ స్థాయి పార్టీలు బీజేపీ మొదటి నుంచి కూడా ఈ నియోజకవర్గంలో తమ గెలుపు తథ్యమని చెప్పి ప్రచారం కొనసాగిస్తుంది. అయితే తమ పథకాలు, తమ అభివృద్ధి, తమ పార్టీకి ఉన్న కార్యకర్తలు తమ గెలుపును సునాయాసం చేస్తాయని చెప్పి ఓవైపు టీఆర్ఎస్ చెప్తుంది. మొత్తంగా ప్రధానంగా గతంలో 2వ స్థానంలో ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తుండగా ఇప్పుడున్న హుజూరాబాద్ ఎన్నికల్లో మాత్రం ప్రధానంగా చూసుకుంటే టీఆర్ఎస్ బీజేపీ ప్రచారంలో ముందున్నాయి. అలాగే గెలుపుపై ధీమ వెత్తున క్రమం కనబడుతుంది. మొత్తంగా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈరోజు మొదలవుతున్న ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ఈరోజు మొదలవుతుంది. ఇది ప్రస్తుతం హుజూరాబాద్లో ఉన్న ఎన్నికలకు సంబంధించిన తాజా సమాచారం. కెమెరా పర్సన్ అరుణ్తో మధుకర్, ప్రైమ్ లైన్ న్యూస్, కరీంనగర్.